ఎందుకు ప్రజలందరికీ బాధ? సో మీరు తప్పకుండా చేసుకోండి, చేసుకోవాల్సిందే. ఎందుకంటే అట్లాంటి ఇట్లాంటి రుచి కాదు. ఇద్దరు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తిని ఏంటి ఒకరినొకరు మర్చిపోయే విధమైన రుచిది బ్రహ్మాండంగా అద్భుతం అమోఘం. అయితే ఇలాగే కాదండి, ఇంకా కొంచెం ఉలవచారు తీసుకొని చికెన్ మీద ఇలా చాక్లెట్ సాస్లా వేసేసుకోవాలి. ఉలవచారు అని చెప్పగానే మనందరికీ నోరు ఊరిపోతుంది. ఉలవచారు రుచి తెలిసిన వాళ్ళకైతే ఆ పేరు చెప్పగానే జిగేలు జిగేలు అంటుంది. ఉలవలు మనకి ఎన్నో రకాలు దొరుకుతాయి. కొంచెం నల్లగా ఉండేవి దొరుకుతాయి, మరి కొంచెం లైట్గా ఉన్నవి, డార్క్ బ్రౌన్ చాక్లెట్ కలర్లో ఉన్న ఉలవలు కూడా దొరుకుతాయి. అయితే మనం ఏవైనా తీసుకొని ఉలవల చారు తయారు చేసుకోవచ్చు. ఈ రెండు కలిపేసి నేను ఉలవల్ని ప్రెషర్ కుక్కర్లో ఉడికించేశాను. అయితే ఇలా నీళ్లు నీళ్లులా వచ్చాయి చూసారా, దీని నుంచే మన ఉలవచారు మనం తయారు చేసుకుంటాం. చాలామందికి ఉలవచారు ఎలా తయారు చేయాలో తెలియదు. మీకు ఈరోజు చాలా సింపుల్గా ఈ ఉలవచారు తయారు చేయడం ఎలాగో చూద్దాం. అంతేకాదు, దాంతోపాటు ఒక అద్భుతమైన బోనస్. ఏంటి ఇంత రెచ్చిపోతున్నానా, ఉలవచారు చికెన్ బిర్యానీ. మరి చేసేది అట్లాంటిది ఇట్లాంటిది కాదు. ఈ ఉలవల్ని మనం లైట్గా మ్యాష్ చేసుకొని మనం దీంట్లో ఉన్న ఈ జ్యూస్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. మరో 5 నిమిషాల పాటు చేస్తాను. ఇందులో మిగిలిన పప్పు ఏదైతే ఉంటుందో దాన్ని మీరు తాలింపు వేసుకొని తినొచ్చు, గుజ్జులా తయారు చేసి పరాటంలో వేసుకోవచ్చు. చూడండి, మనకి మంచిగా డార్క్ కలర్. మన ఉలవచారు తయారు చేయడం కోసం ఫస్ట్ నూనె వేసుకోండి, ఉల్లిపాయలు సన్నగా తరిగి దీంట్లో ఉప్పు వేసుకోండి, కొంచెం కరివేపాకు వీటిని కూడా వేసి బంగారు రంగు వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని వేయించుకోండి. ఎప్పుడైతే మనకి ఉల్లిపాయలు ఎర్రగా అవుతాయో అప్పుడు అందులో జీలకర్ర పొడి, కారం, అలాగే ఇందులో చింతపండు పులుసు. చింతపండు పులుసు వేసి దాన్ని 1-2-3 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఏదైతే మనం ఉలవల్ని ఉడికించి దాంట్లో నుంచి చిక్కగా తీసుకున్న మిశ్రమం చూడండి, దీన్ని ఇందులో కొంతమంది చిటికెడంత బెల్లం రకరకాలుగా చేస్తారు. మనం ఉలవచారులే 5 రకాల ఉలవచారులు చేసుకోవచ్చు. ముందైతే దీన్ని ఇలా స్లోగా ఉడకనివ్వండి. కొంచెం అంత బెల్లం వేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ పులుపు, ఆ బెల్లం మనం సాంబార్లో రసంలో కూడా కొంచెమంత పంచదార వేయమంటాను కదా, అదేవిధంగా ఇందులో చిటికెడంత బెల్లం వేసుకోండి, టేస్ట్ అద్దరిపోతుంది. ఇంకేంటి, కావలసిన చిక్కదనం కూడా వచ్చేసింది. దీన్ని ఆ బెల్లం కరిగి 1-2 నిమిషాలు ఉడికిన తర్వాత ఉడకట్టేసుకుందాం. చూడండి, మనం బ్రౌన్గా చేయడం వల్ల మన ఉల్లిపాయలు కూడా చాలా మటుకు ఇందులో కరిగిపోయింది. మిగతాది ఏదైతే ఉందో దాన్ని ఉడకట్టేసి తీసేసాం. మన ఫేవరెట్ ఉలవచారు రెడీ. క్రీమ్ లాంటి పెరుగు వేసుకొని తింటే ఆహా, ఆ రుచే వేరు. ఉలవచారు చికెన్ బిర్యానీ తయారు చేయడం కోసం ఇందులో చికెన్ తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, పచ్చిమిరపకాయలు. అయితే ఈరోజు పుదీనా వేయట్లేదు. మనకి ఆ ఉలవచారుతోటి వచ్చే ఆ సువాసన దాన్ని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఇందులో బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర. సాధారణంగా 2 కప్పులు పెరుగు వేసే దగ్గర 1 కప్పు మాత్రమే పెరుగు వేస్తున్నాను. దీన్ని మంచిగా మ్యారినేట్ చేసేసి పెట్టేసుకుంటే మన చికెన్ సాఫ్ట్గా అవుతుంది. ఎప్పుడైనా బిర్యానీలు చేయడం కోసం మీరు పచ్చి చికెన్ తీసుకొచ్చి చేసుకుంటే మీరు 1-3 గంటల పాటు చికెన్ని నాననిస్తే మీ చికెన్ తినేటప్పుడు సాఫ్ట్గా చక్కగా ఉంటుంది. మనం చికెన్ని మంచిగా మసాలాలతో మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. దీంట్లో నూనె 2-3 చెంచాల నూనె వేసేసాను, వేసి కలిపేసుకోండి. ఇప్పుడు మన చికెన్ సూపర్ పర్ఫెక్ట్. ఏదైతే చికెన్ టెండర్గా అవడం కోసం నానబెట్టుకున్నామో ఆ చికెన్ ముక్కల్ని మనం 1 గిన్నెలో వేసేసుకుందాం. ఇందులో మసాలా, కావలసిన నూనె అన్నీ ఉన్నాయి. ఇలా కింద బాగాన టచ్ అవ్వాలి. దీనిపైన మనం చేసుకున్న ఉలవచారుని ఈ విధంగా వేసుకోండి. అయితే దాంట్లో కలపకండి, కేవలం దీనిపైన వేసుకోండి. ఇలా 1 లేయర్ వేసిన తర్వాత దీనిపైన మనం అన్నం వేసేసుకుందాం. బిర్యానీ అంతా రెడీ అయిన తర్వాత వడ్డించినప్పుడు కూడా దానిపైన మళ్ళీ మనం కొంచెం వేసుకోవాలి, అది లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడైతే బియ్యాన్ని మనం వేడి నీళ్ళలో ఉడికించి దీనిపైన ఎలా వేసుకోవాలో చూద్దాం. నీళ్లు వేడెక్కిన తర్వాత దాంట్లో ఉప్పు. ఏ బిర్యానీ చేసుకున్నా నీళ్లు మాత్రం సముద్రపు ఉప్పు నీళ్ళల్లా ఉండాలి. అలా ఉందనుకోండి అప్పుడు మనకి పర్ఫెక్ట్, ఆ రైస్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. 1 చెంచాడు నూనె వేసుకోండి.
దీనివల్ల రైస్ మంచిగా పలుకులు పలుకులుగా వస్తుంది. ఇందులో ఒక బిర్యానీ ఆకు, బిర్యానీకి మసాలా లవంగం, యాలకులు, దాల్చిన చెక్క, అలాగే కొంచెం షాయి జీరా, కొంచెం నిమ్మరసం కూడా దీంట్లో పిండేసుకోండి. నీళ్లు మసులుతూ ఉంటే ఇందులో నానపెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసేసుకోండి. మా ఇంట్లో బిర్యానీ చేసేటప్పుడు 2 కిలోల చికెన్ ఉంటే 1 కిలో రైస్, రైస్ కంటే చికెన్ ఎక్కువగా ఉండాలి. మరి రైస్ ఉడికినప్పుడు 3 ఇంతలు అయిపోతుంది, అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. లేదనుకోండి మనం బయట కొనుక్కొచ్చుకున్నట్టు ఇంత అన్నం 2 ముక్కలు ఉంటే మాకు ఎక్కడెక్కుద్ది, ఎక్కదు. రైస్ పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత మన ఉలవచారు పోసిన చికెన్ అంత రెడీగా ఉంది. దీనిపైన మనం వేసేటప్పుడు జాగ్రత్తగా ఈ విధంగా ఏ విధంగా రైస్ వేస్తామో అదే విధంగా మన రైస్ మనకి తర్వాత బాగుంటుంది. ఆల్మోస్ట్ 75% రైస్ ఉడికిపోయింది, మిగతాది ఆ లోపల ఉన్న చికెన్ తేమతో పాటు ఉడుకుతుంది. చూడండి పర్ఫెక్ట్. అయితే ఉల్లిపాయలు ఈ ఉలవచారు బిర్యానీకి కూడా మంచి టేస్ట్ అందచేస్తుంది. ఎంత ఎక్కువ వేసుకున్నా పర్లేదు. కావాలంటే కొంచెం కుంకుమ పువ్వు, కొత్తిమీర, పైనుంచి చిటికెడంతా నెయ్యి వేసేసుకోండి. మూత పెట్టేద్దాం. ఇప్పుడు మన మంట, మొదటి 10 నిమిషాలు మంట హైగా ఉండాలి, తర్వాత మరో 10 నిమిషాలు మీడియంగా ఉండాలి, లాస్ట్ 10 నిమిషాలు మాత్రం స్లో మంటలో కుక్ చేయాలి. ఒకవేళ మీ గిన్నె కింద భాగం హెవీగా లేకపోతే మనం దోశ పెనం కానీ ఏదైనా పెట్టుకోండి, దానిపైన పెట్టుకుంటే అది మనకి బాగా పనిచేస్తుంది. కానీ మొదటి 10 నిమిషాలు మాత్రం హై ఫ్లేమ్లో కుక్ చేయాల్సిందే. ఆల్రెడీ 4 నిమిషాలు అయిపోయింది, ఇంకా 26 నిమిషాలు ఉంది. అంతసేపు ఆగే ఓపిక లేదు, కొంచెం అన్నం తెచ్చుకున్నాను. దీంట్లో మనం తయారు చేసుకున్న ఉల్వచారు దీనిపైన వేసుకొని ఆహా ఇలా అన్నంలో కనుక కలుపుకొని ఏంటి దీన్ని పలసగా కలుపుకుంటే సెట్ కాదండి, దాన్ని చిక్కగా కలుపుకోవాలి. ముందు ఆహా ఉల్వచారు అంటే ఉల్వచారే. దాంతో మీగడ ఉన్న పెరుగు వేసుకొని తింటే ఇంకా రుచి. మీగడ మీగడ పెరుగు ఉండాలి. బిర్యానీ అని చెప్పాడు ఇలా తినేస్తున్నాడు, లేదండి అది అయిన తర్వాత బిర్యానీని ఇంకా ఎంజాయ్ చేద్దాం. ముందైతే కొంచెం ఉలవచారు. అయ్యో ఉలవచారు కూడా ఒక రెసిపీ నేర్చేసుకున్నారు, చేసుకోండి, చాలా సింపుల్ రెసిపీ, తింటే అదిరిపోవాల్సిందే. ఆహా వదలను కాక వదలను బొమ్మాలి బొమ్మాలి అంటూ వచ్చేసింది. మంచి సువాసన ఏంటి. మనం ఇందులో ఉలవచారు పోసాం కానీ మంచి క్రీమ్ లాంటి పెరుగు ఉలవచారు కూడా రెడీగా ఉంది. క్వీన్ విక్టోరియా చూడండి. మనకి ఆ రైస్ కూడా సాధారణంగా మనకి ఏంటి ఇంత డార్క్ రాదు. అది ఎందుకు వచ్చింది, ఎందుకంటే మనం ఉలవచారు వేసి ఆ ఉలవచారు చాక్లెట్ రంగుల ఎంత బాగుంటుందో, ఆ ఉలవచారు వేసి చేసిన ఆ చికెన్ ముక్కలు దాంతోపాటు కాళ్ళ ముక్క, ఆహా ఇంకేం కావాలి లైఫ్లో, బ్రహ్మాండంగా అద్భుతం అమోఘం. అయితే ఇలాగే కాదండి, ఇంకా కొంచెం ఉలవచారు తీసుకొని చికెన్ మీద ఇలా చాక్లెట్ సాస్లా వేసేసుకోవాలి. చూసారా ఎప్పుడన్నా మీరు వెళ్ళి ఆర్డర్ చేశారనుకోండి వాళ్ళు ఇలా పోసేసి మంచిగా ఇస్తారు. ఇస్తరాకులో అమ్మా ఉలవచారు ఉలవచారు. అయితే ఈ ఉలవచారు ఇంకా డార్క్గా కావాలంటే టెక్నిక్స్ ఉన్నాయి, మరోసారి చూపిస్తాను. ఏంటి ఎలా ఉంది టేస్ట్ ఉలవచారు అసలు వేడిగా ఉంది, వేడి వేడిగా. ఆ వేడి వేడిగా తినడంలో ఉన్న మజా ఏమైనా ఉందా, నా ఆగలేని నా పరిస్థితి. సో ఏంటి ఇంత మంచి ఉలవచారు బిర్యానీ ఉంటే ఆగలమా. సో ఆ చికెన్ ముక్క ముందు, నువ్వు చికెన్ ముక్క, నేను చికెన్ ముక్క, నువ్వు చిన్న ముక్క, నేను పెద్ద ముక్క. నా ఫేవరెట్ ముక్క వింగ్, నా ఫేవరెట్ ముక్క లెగ్. డెలికేట్గా పర్ఫెక్ట్గా ఆ టేస్ట్. ముందు ఆ ఉలవచారు రుచి ఎంత కమ్మగా ఉందంటే అది మాటల్లో చెప్పలేము. కొంచెం క్రీమ్ క్రీమ్ లాంటి పెరుగు కూడా వేసుకొని దీన్ని తింటే ఆహా ఏమి. కొంచెం ఆ పెరుగు ఆ ఉలవచారు రుచి ఈ బిర్యానీ అద్భుతం అంటే అద్భుతం చేసుకోవాల్సిందే, మరి ఎంతో అద్భుతం. ఇళ్లలో ఎలా చేసుకోవాలని ఆలోచించే వాళ్ళకి చూడండి ఎంత ఈజీయో పర్ఫెక్టో. చికెన్ కూడా ఆహా ఏమా రుచి. ఎందుకు ప్రజలందరికీ ఈ బాధ. సో మీరు తప్పకుండా చేసుకోండి,
చేసుకోవాల్సిందే. ఎందుకంటే అట్లాంటి ఇట్లాంటి రుచి కాదు. ఇద్దరు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తిని ఏంటి ఒకరినొకరు మర్చిపోయే విధమైన రుచిది చేసుకోండి, తినండి ప్రతి బైట్. ఇంత రుచికరమైన వంట తింటే తప్పకుండా చేయండి. డింక్ 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 కొంచెం కట్ చేయకపోతే మా వారి ఇదంతా తినేసేటట్టున్నారు, కొంచెం మీరు కట్ చేసుకోండి. సో కొన్ని రుచులు తెలుగు వాళ్ళకి ఇచ్చిన వరాలే, ఇది అలాంటిది. చేసుకొని తినండి, చక్కగా ఎంజాయ్ చేయండి ప్రతి బైట్. సూపర్ సూపర్ అంటే సూపర్.